ग्रामीण प्रांतल्लो प्रजलंदरू कूडा नरेंद्र मोडी गारिकी अंडगा उंडाली भारतीय जनता पार्टी मन अक्कड चेर्चुकोवालनि कांसेप्ट भागंगा ग्राम ग्रामानि एक्कडिकक्कड वालंतर वाले युवकुलु कावच्चु रैतुलु कावच्चु महिळलु कावच्चु भारतीय जनता पार्टी जॉइन अवुता उन्नारु ग्राम ग्रामान पार्टी जेंडा गद्दलु कट्टुकोनि ఇవాళ జెండాలు ఎగరేస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు ఏ ముఖ్యమంత్రి గారైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిండో, ఏ ముఖ్యమంత్రి గారైతే అసెంబ్లీ సాక్షిగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో, ఆ మాట తప్పిన ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో రాసుకొని ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గాలని ఇవాళ వైఫల్యాలని ఎండగట్టాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పే దాంట్లో భాగంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సైకిల్ మోటార్ యాత్ర ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హామీలు వైఫల్యాలని ప్రజలకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈరోజు సైకిల్ మోటార్ యాత్రలో భాగంగా నాకు కూడా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఇన్ఛార్జ్ అవ్వడం జరిగింది. కొనసాగుతూ ఉంది. దేవరకద్ర లాగానే తెలంగాణలో కూడా 12-13 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, మా స్ట్రాటజీ ఉంటుంది, మా కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా ఇప్పటికే రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా కూడా రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే అని చెప్పి మనం చేస్తా ఉన్నా. నేను చేరికల కమిటీకి కన్వీనర్గా ఉన్నా. ఈ చేరికల కమిటీ యొక్క బాధ్యత బయటికి చెప్పే బాధ్యత కాదు. తప్పకుండా ఎవరెవరు రావాలనో, ఎవరెవరు బీజేపీలో జాయిన్ అవుతుండో అవన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ మంచి రోజులు కాదు, 27 వరకు కాబట్టి ఇవాళ ఉన్నాయి. 27 తర్వాత తప్పకుండా ఇవాళ ఒకటే ఒక పార్టీ, కేసీఆర్ను కొట్టగలిగే పార్టీ, కొట్టి నిలదొక్కునే పార్టీ, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఈ రాష్ట్రం ధర్మంగా కొనసాగాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి భావించి టీఆర్ఎస్ పార్టీలో చాలామంది మాతో టచ్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా మాతో టచ్లో ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని ఒక బలోపేతమైనటువంటి శక్తిగా, గెలవగలిగేటువంటి పార్టీగా తీర్చిదిద్దాం శాతం విశ్వసిస్తారు. ఎందుకంటే ఈ దుర్మార్గ పాలన అంతం కావాలంటే, కేసీఆర్ లాంటి నిరంకుశ పాలన అంతం కావాలంటే కొట్టగలిగేటువంటి ఎవరు ఉండాలి కదా. నేను 20 ఏళ్ళు ఆయన అడుగులో అడుగు వేసి నడిచినోండి. ఆయన బలం ఏందో, ఆయన బలహీనత ఏందో, ఆయన స్ట్రాటజీ ఏందో, ఆయన కథ ఏందో అన్నీ తెలిసినవాని కాబట్టి మా పార్టీ కనుక ఒకసారి ఆదేశిస్తే, మొన్న హుజరాబాద్ ఏం చేసినా మీరు చూసిండ్రు, 600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల విలువైన దళితబంధు స్కీమును జమ్మికుంట గడ్డ మీద ప్రకటించి, 2500 కోట్ల రూపాయల దళితబంధు ఇంటిని 15 లక్షల రూపాయలు ఇచ్చి, మొత్తం రాత్రి మిషన్లు పెట్టి రోడ్లేసి మోరీలు కట్టి కుల సంఘాల భవనాలు కట్టి కుల సంఘాలకు పైసలు ఇచ్చి వాళ్ళు ఎన్ని చేసినా మీరు చూసిండ్రు. ఇన్ని చేసినా కూడా ఏం గెలిచింది అక్కడ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది, ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. దాన్ని నమ్ముకున్న ఈట నరేంద్ర గెలిచిండు, భారతీయ జనతా పార్టీ గెలిచింది తప్ప కేసీఆర్ గెలవలేదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రాబోయే కాలంలో ఎవరు ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా తప్పకుండా మాలంటే మేము ముందుంటాం. హుజురాబాద్లో ఏ ఎక్స్పెరిమెంట్తోటైతే భారతీయ జనతా పార్టీని గెలిపించినామో, ఏ వ్యూహం ఏ స్ట్రాటజీతో అయితే మేము గెలిపించుకున్నామో రాబోయే కాలంలో అన్నింటిలో కూడా మేమే ఉంటాం, తప్పకుండా గెలిచేస్తాం. మీరు చూస్తూ ఉంటారు పంచాయతీ కేసీఆర్ అహంకారానికి ఉన్నాం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మాకేం పంచాయతీ. అందుకనే కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ ఆధిపత్యాన్ని, కేసీఆర్ దుర్మార్గాలని ఈటల రాజేంద్ర గారు కొంచెం ముందు ఎదిరించవచ్చు. అందరి మదిలో అదే భావన ఉంది, అందరి మదిలో అదే భావన ఉంది. ఇంకా 1.5 ఇయర్, ఇంకా 15-16 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడే కేసీఆర్తో ఎందుకు పంచాయతీ పెట్టుకోవాలి? ఉన్న సీడీఎఫ్ కుర్రానియరు, ఉన్న అభివృద్ధి జరగనియరు, ఉన్న ఇబ్బంది పెడతారని భావంతో ఉండొచ్చు. కానీ ఎవ్వరు కూడా మనస్ఫూర్తిగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేసీఆర్ మా సారు అని చెప్పి గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఆయన కోల్పోయింది మొట్టమొదటిగా ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిండు, ఎంపీల విశ్వాసం కోల్పోయిండు, చివరికి పార్టీ కార్యకర్తల విశ్వాసం కోల్పోయిండు, ప్రజల విశ్వాసం కూడా కోల్పోయిండు.
కోల్పోయింది కాబట్టి కదా హైదరాబాద్లో మాలంటలను గెలిచి వచ్చాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా మాకు చాలామంది వచ్చిన వాళ్ళు ఏదో తమాష చేస్తున్నారు కానీ ఏది సాగదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో వెలిగితే ఇక్కడ వెలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ డే టు డే మీకు తెలుసు ఉన్న రాష్ట్రాలను అధికారాన్ని కోల్పోతున్న పార్టీ కాబట్టి అది ముందుకు పోయేటువంటి ఆస్కారం లేదు. ఏదో కొంత హైప్ క్రియేట్ చేసుకొని ఏదో జైనింగ్స్ అవుతున్నాయని చెప్పి చేసే ప్రయత్నం చేసుకొని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తే కూడా రేపు గెలిస్తే కూడా మళ్ళీ ఎవరికి పోతారు వాళ్ళు? మళ్ళీ కేసీఆర్కే పోతారు. కేసీఆర్ అనుకుంటున్నట్ట 20-30 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి కూడా మళ్ళీ కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చుకోవచ్చు, మళ్ళీ ఎంఐఎం సపోర్ట్ తీసుకోవచ్చు, సిపిఐ సిపిఎం సపోర్ట్ తీసుకోవచ్చు, ఇతరుల సపోర్ట్ తీసుకొని మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాడు. ఆ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇవ్వరు. ఇవాళ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ టిఆర్ఎస్ లేదా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండొచ్చు తప్ప ఎవరు మాకు పోటీ లేరు, మమ్మల్ని ఎదుర్కోగలిగే సత్తా ఎవరికి లేదు. ఇవాళ అండర్ కరెంట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఒక వెల్లువలాగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. నెలలనే నెలలే ఉన్నది, ఆ నెలల మీరు చూడబోతున్నారు. నాకు తెలిసి వారు చాలా సందర్భాల్లో ఇప్పుడు కాదు తిరుపతి పవిత్రమైన స్థలంలో కొండల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆయన. ఏమని? కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ని ఎదుర్కొనే సత్తా లేదు, కేసీఆర్ని ఎదుర్కోగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. దేశంలో కూడా 4 కాలాల పాటు మళ్ళీ ప్రభుత్వం కొనసాగేది మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి వారు చెప్పినట్టున్నది. వారు నిన్నమన కూడా చెప్పినట్టున్నది. నాకు తెలిసి వారి వ్యక్తిగతమైన అంశం. వారు అన్నిసార్లు అనేకసార్లు నా హైదరాబాద్ గెలుపులో కూడా నాకు తెలిసి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నది. ఈటల రాజేంద్ర గారు గెలిపితేనే ప్రజాస్వామ్యం బతుందని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నది. ఈటల రాజేంద్ర గారిని మాత్రమే గెలిపించమని చెప్పి కోరినట్టున్నది. అంటే గింత చరిత్ర మూడున్నరేళ్ళుగా మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, ఎందుకంటే వాళ్లకు సఫకట్ అవుతున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో కనీసం రోడ్లకు డబ్బులు ఇవ్వకపోతే పోని, సిమెంట్ రోడ్లు ఇవ్వకపోతే ఇవ్వకపోని, మోరీలు కట్టకపోతే కట్టకపోని, వాళ్ళకు రావాల్సిన ఎమ్మెల్యే హక్కు అయినట్టు 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఇవ్వకపోని, కనీసం ప్రోటోకాల్ ప్రకారంగా ఎమ్మెల్యేకు ఉండే గౌరవం ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యే గౌరవాన్ని కూడా గుంజేసుకుంది. కాబట్టి ఎమ్మెల్యే గౌరవాన్ని గుంజుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ముఖ్యమంత్రి మీద కసి తీర్చుకోవాలని చెప్పి ఇవాళ సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. మరి ఆ కసి తీసుకునే వేదిక భారతీయ జనతా పార్టీ అయితే నాకు తెలిసి నిన్న గడిచిన కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు ఈటల రాజేందర్ కొత్త విచ్చగా పొద్దురేడన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మా ప్రభుత్వం పైన మా పార్టీ పైన మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. నిజానికి అసలు ఈటల రాజేందర్ అనే టైం గారు ఆయన ఊరు పేరు వెళ్ళన్నాడు. ఆయనకు రాజకీయంలో ఊపిరి వేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కనీసం 2004 ఎన్నికల ముందు వార్డు మెంబర్ సర్పంచ్ అయినటువంటి వ్యక్తిని ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యే చేసి ఆనాడు ఒక కన్నతండ్రిలాగా ఒక పెద్దన్నలాగా పూర్తి స్థాయిలో ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ తెలియని వ్యాసాలు లెక్కబెట్టే విధంగా, అన్నం ఎక్కినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా, శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నన్ను చేరదీస్తే ప్రభుత్వాల మంత్రిని చేస్తే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెళ్ళిపోయి వచ్చినటువంటి శిఖండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఇంటర్ రాజేందర్. మంత్రిని చేసి మంచి పని చేయాలంటే ఎస్సీల భూములు బీసీల భూములు దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరగా మిగిలిపోయినటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా ఇతర పార్టీల నాయకులతో రహస్యంగా మంతనాలు చేస్తూ రాత్రిపూట తెల్లారిపూట సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఇళ్ళకు పోయి మీటింగ్లు పెట్టుకుంటూ నమ్మిన పార్టీకి నమ్మిన సిద్ధాంతానికి నమ్మి అవకాశం ఇచ్చి అందరం ఎక్కించినటువంటి నాయకత్వానికి ద్రోహం చేసి వెన్నుపోటు చేయాలనేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. అటువంటి ఈటల రాజేందర్ ఆయన కోసం తెలంగాణ రాజకీయాల్లో కానీ అదేవిధంగా కరీంనగర్ జిల్లా నెల్లూరు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కానీ 2004 ముందు ఆయన అడ్రస్ లేదు. ఆయన గోడలింగం, ఆయన ఏకలింగం. అటువంటి వ్యక్తిని వాటికి వచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి ఈ స్థాయిలో అవకాశం ఇస్తే
నల్లల పార్టీకి ఎన్నికలు వచ్చి శత్రుత్వం చేతులు కలిపి ఇవాళ భారతదేశంలోనే ప్రజలను అరిచేస్తున్నటువంటి స్వతంత్ర భారత శత్రువులు ఎన్నడూ ఇంత దుర్మార్గం పరిపాలన చేయనటువంటి భారతీయ జనతా పార్టీని వచ్చి ఆనాడు కమ్యూనిస్టు అని చెప్పుకున్న వ్యక్తి వాళ్ళ కమ్యూనిస్టుగా మారిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆ నాయకుల వద్ద ఉరుగులు చేస్తూ బానిస బతుకు బతుకుతూ भारतीय जनता पार्टी बाका ऊंगा आये केसीआर मे पोटे गजी आयुक अर्थम विषय डेकना मीडिया मित्र ओरता दय हाजर चेयर मीडिया मित्र ओरता आयन के भय पड़क हुजुराबाद आज ओडिपोना हुजुराबाद नैक्स्ट ईकल राजेन्द्र ओडिपो इपड़के आये को जनम ईन के बाधपड़ी అధికార పార్టీని టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది అనవసరంగా గెలిపించుకోవాలని భయపడుతున్నారు రెట్టి పరిస్థితులు నెక్స్ట్ టైం ఇక్కడ ఆంధ్ర వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు కొత్త రాజ్యం అనుకున్నారు నేను గజ్వేల పోటీ చేస్తా నేను కేసీఆర్ ఈరోజు కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయా ఈయనకంత సినిమా ఉందా కేవలం హుజురాబాద్ లో ఓటమి భయంతోనే కొత్త రాజ్యం అనుకున్నారు కొత్త పనులు పెట్టుకుని రెట్టి రాయన్నారు వీళ్ళు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు నేను ఎక్కడ మాట్లాడుతున్నా ఈ భారతీయ జనతా పార్టీ पार्लमेंट सवेश पार्लमेंट सवेश गतराबाद वरदल रूपये के बीजेपी अहमदाबाद वरदल वेल को रूपये मैं तेलंगा वरदल वर्षा वस्ते जनल इबंध ये केंद्र प्रभुत्म सहाय को यह केंद्र प्रभुत् मैं तेलंगा भारतीय जनता पार्टी नायक एंपी केंद्र मंत्री दीनक माटर ప్రజలు వర్షాలతో వరదలతో ఇబ్బందుల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం నాయకులం ప్రజాప్రతినిధులం కార్యకర్తలం ప్రజాసేవలు మేముంటే వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనానికి భుజవానిచ్చి అందరూ మేము నిలబడుతుంటే ఈ సందర్భంలో కూడా ఈ వరదలు వర్షాల సందర్భంలో కూడా బురద రాజకీయం చేస్తున్న దగుల్బాజీ పార్టీ బట్టిబాజీ పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడికి పోయి ఇక్కడికి పోయి వాడుకోకొని వీలుకోకొని కండరాలు కప్పి ఈ టైంలో రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయంలోనే టైం ఉండగా ప్రతి సందర్భంలో రాజకీయమైనా రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎటువంటి పరిస్థితి ఎట్లున్నది వర్షాలు ఎట్లా పడతాయి జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాస్ లేదు జనాలకి ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు ఈ సందర్భంలో కూడా నిన్న దుర్గ రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈయన చాలా ఎక్కువ ఉంచుకున్నది ఇంకా నాయకులు అనేటటువంటి వ్యక్తి ఈయన చాలా ఎక్కువ ఉంచుకున్నాడు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పక్కన చూస్తున్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్టీలో చేరిన తర్వాత కింద చూస్తున్నాడు వేదికల మీద ఆయనకు అవకాశాలు లేవు ఎవరు ఎవరు ఇక్కడ మాట్లాడిస్తలే పట్టించుకునేటం లేదు దేగేటం లేదు కానిటం లేదు కాబట్టి నిత్యం వార్తల్లో ఉండడానికి ఏ రకంగా కేసీఆర్ గారితో మాట్లాడితే మీరు టీవీలు చూపిస్తారు పేపర్లు రాస్తే ఇంత సోషల్ మీడియాలో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో అనునిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు అది ఒక చెల్లని రూపాయి ఇంకా రాయరాయి ఈ చెల్లని రూపాయి నేను చరిత్ర సృష్టిస్తాను చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకుంటున్నారు తెలుగు సినిమాల్లోని బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కదా మళ్ళీ సినిమా అవి రకరకాల సినిమాలు మీకు తెలుసు ఆ సినిమాల్లో బ్రహ్మానందం జోకులు ఎట్లనో ఇవాళ ఈటల రాజేందర్ యొక్క వ్యాఖ్యలు కట్టుకున్నాయని చెప్పి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు